బాకీలు ఎగ్గొట్టి నోడికి బెనిఫిట్ అయ్యింది. అంటే స్కేల్ ఏమైనా పెట్టారా? లేదు, మొత్తం సంపూర్ణం చేసి పడేసారు. అప్పుడే రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే ప్రాబ్లం అది, మిగతా రైతులందరూ గొల్లుమన్నారు, మేము టైం కడతేనేమో మాకు లేదు, కట్టకుండా ఎగదెబ్బ నోడికేమో ఇట్లా ఇస్తారా అని తిట్టారు. దాంట్లో ఈనాడు జ్యోతి అదే హైలైట్ చేసినాయి. అందుకని దాన్ని కవర్ చేసుకోవడానికి రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే సకాలంలో కట్టే రైతుకి 5,000 రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. సకాలంలో కట్టడం ఎట్లాగ కౌంట్ అవుతుంది, నువ్వు ఎట్లా లెక్కేసుకుంటావు, బ్యాంకు నీకు ఎప్పుడు ఇస్తాడని మళ్ళీ వీళ్ళు కమ్యూనిస్ట్ వీళ్ళు గొడవ చేస్తే, అప్పుడు పెట్టిందే పావల వడ్డీ రుణాలు, రైతు రైతులకు వడ్డీ మాఫీ స్కీమ్స్ అప్పుడు పెట్టారు. ఈ లోపాయి చనిపోయారు కాబట్టి అవలేదు. ఆ కాన్సెప్ట్ అప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు చేయాలంటే చాలా అవుతుందేమో, రుణమాఫీ చేయాలంటే భారతీయ జనతా పార్టీ. కానీ మేనిఫెస్టోలో అమరావతి గురించి మూడు రాజధానుల అంశం కూడా చేర్చే అవకాశం ఉందా? నేను కొట్టి సత్యనారాయణగా చెప్పిన మాటలు బట్టి చూస్తే క్రిందసారి కూడా తాడేపల్లిలోని ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకున్నారు అట్లాగే మాట్లాడతారు. వీళ్ళ చేతిలో ఏముండదండి, జగన్ ఆలోచన ఏంటి అనేది ఈ కింద నాయకులకి ఏం తెలియదు. వీళ్ళంతటా వీళ్ళ ఊహలతో వీళ్ళు ఏదో చెప్పుకుని ఆ తర్వాత బొక్క బోర్ల పడ్డం తప్పించి ఏముండదు. ప్రాక్టికల్ గా ఒకటి, రాజధానికి సంబంధించి అమరావతిది ఏదే దాన్ని ఏమంటారు వైజాగ్ క్లియర్, అతని పరిపాలనకే వెళ్ళిపోతున్నాడు దసరాకి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్రాంతంలో హబ్ పెడతానని చెప్తాడు. మేబీ అమరావతి ప్రాంతంలో మెడికల్ ఎడ్యుకేషన్ హబ్ లాంటిదో, ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ యూనివర్సిటీస్ ప్రైవేట్ ఉన్నాయి కదా, ఇంకా కొన్ని అవి పెడతాను. మెడికల్ కూడా హాస్పిటల్స్ చాలా మందిని అడిగాడు కదా, చాలా మంది రెడీలో ఉన్నారు హాస్పిటల్స్ వాళ్ళు, అందరూ కూడా ఈ ప్రాంతంలో అడుగుతున్నారు. ఎందుకంటే జంక్షన్ పాయింట్ కదా హైదరాబాద్ లో ఉండే బడాబడా. నేను విన్నదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి బడాబడా సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అమరావతి ప్రాంతంలో భూమి ఇవ్వంటున్నారట. వాళ్ళకి ఇక్కడ బెనిఫిట్ ఏంటి, లింక్ కలపమని అడుగుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్ కడుతున్నారు కదా, దాంతో లింక్ అయిపోతుంది కదా అమరావతి ప్రాంతం. కాబట్టి ఇక ట్రాఫిక్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రతిదానికి పరిగెత్తుకుంటూ మంత్రులు వీళ్ళు హైదరాబాద్ పోతున్నారు కదా, యశోదాలు స్టార్లు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ ఇక్కడ పెట్టేటట్టు అట్లాంటిది ఏదో ఆ రోడ్ల పక్కన అనేటువంటి కాన్సెప్ట్ వింటున్నారు. అది మరి అక్కడ రైతులకి ఇంకేంటి, అదే కదా రైతులకి ప్రయోజనం. రైతులకు ఆల్రెడీ 15 ఏళ్ళని పెంచారు కదా, 10 ఏళ్ల దాన్ని, అది లాస్ట్ ట్రిప్ చేసింది. ఈ వస్తే ఆటోమేటిక్ రేట్లు పెరుగుతాయి. కానీ తీసుకున్న 33,000 ఎకరాల మాట ఏంటి అంటే దాని గురించి అన్న ముందు ప్రకటించ, దాంట్లో ఏ ప్రకటన ఉండదు, అది మధ్య మార్గంగా కూర్చుంటే పరిష్కారం. అది జగన్ రాకపోతే చంద్రబాబు ఆ భూములన్నీ ఏమవ్వాలి రేపు పొద్దున్న? ప్రాక్టికల్ అదే కదా, ఇప్పుడు వాటిలోనే కదా ఇచ్చేది. కొంతవరకు ఇస్తున్నారు, 7,000 ఎకరాలే కదా ఉంది, ఉందంతని 7,000 ఎకరాలే కదా మొత్తం తీసుకుని, అందులో మళ్ళీ 3,500-4,000 ఎకరాలు వీళ్ళకి ఇచ్చేయాలి, వెనక్కి దళితులకి తీసుకున్నా వాళ్ళ వాళ్ళకి ఇచ్చేయాలి, అప్పుడు ఇంకా మిగిలేదంతని బేసిక్ గా. అంటే ఆ నిర్మాణాలు బిల్డింగ్లన్నీ ఆపేస్తారా, కంటిన్యూ చేస్తారా? అవి మాత్రం మేబీ ఆపేసారు, పూర్తి చేయొచ్చు, ఎందుకంటే కోర్టు కూడా ఆర్డర్ వేసింది కాబట్టి పూర్తి చేయొచ్చు. కానీ ఎవడుంటాడు అనేది లెక్క, మేబీ ఐ హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే ఎవరున్నా పూర్తి చేసిన ఏం చేసినా మౌలిక వసతులు అనేది అక్కడ కంప్లీట్ చేయాలి. ఆ రోడ్లను, డ్రైనేజీలను, ఎలక్ట్రిక్ లైన్స్ అని ఇవన్నీ అయితే చేయాలి. ఇంకా సరిగ్గా రోడ్లు కూడా లేని పరిస్థితి, అదంతా రేపొద్దున్న ముందు పెడతారా చెప్తారా? అంటే జగన్ కాకుండా చంద్రబాబు నాయుడు వస్తే ముందు దాని మీద కాన్సెప్ట్. అది ఓకే.